హరారే స్పోర్ట్స్ క్లబ్ లో మన టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతుంది. జింబాబ్వేతో జరిగిన 4 T20 మ్యాచ్ లో కూడా మన టీమిండియా ఘన విజయం సాధించింది. సో విక్టరీ ద్వారా అయితే మన వాళ్ళు సిరీస్ ని 3-1 తేడాతో సొంతం చేసుకున్నారు. రేపు జరగబోయే 5th T20 మ్యాచ్ జస్ట్ ఒక ఫార్మాలిటీ మాత్రమే. మెయిన్లీ మ్యాచ్ లో చూసుకుంటే మన టీమిండియా చాలా డామినేటింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. 3rd T20 మ్యాచ్ గెలిచారు కానీ అంత డామినేటింగ్ గా గెలవలేదు. చాలా వరకు జింబాబ్వే టీం యొక్క మిస్టేక్స్ మనకి కలిసి వచ్చాయి. బట్ ఈ 4th T20 మ్యాచ్ లో మాత్రం మన వాళ్ళు కంప్లీట్ డామినేషన్ చూపించారు. ఈవెన్ దో జింబాబ్వే టీం పెద్దగా మిస్టేక్స్ చేయకపోయినప్పటికీ మన వాళ్ళు మాత్రం కంప్లీట్ డామినేషన్. ఎస్పెషలీ మన ఓపెనర్స్ అయితే అపోనెంట్ టీం యొక్క బౌలర్స్తో ఒక ఆట ఆడుకున్నారు. బోత్ జైస్వాల్ మరియు గిల్ ఇద్దరు కూడా ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్తో అసలు వికెట్ పడకుండానే మన టీమిండియాని గెలిపించేశారు. సో ఈ మ్యాచ్ని అయితే మన టీమిండియా ఏకంగా 10 wickets తేడాతో గెలుచుకుంది. అండ్ విక్టర్ వాళ్ళు ముందు చెప్పుకున్నట్టే మన వాళ్ళు సిరీస్ను సొంతం చేసుకున్నారు. బట్ ఎనివే ఈ మ్యాచ్ గెలవడంలోనే స్పెషాలిటీ ఏంటంటే మన టీమిండియా ముందు ఫీల్డింగ్ తీసుకుని మరీ మ్యాచ్ గెలిచారు. సో మనం 3 మ్యాచ్లో చూసాం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలే గెలిచే. కానీ మ్యాచ్లో మాత్రం మన కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. అంటే మన వాళ్ళు తమని తాము ఛాలెంజింగ్ పొజిషన్లో పెట్టుకున్నారు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే ఆ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేసి అద్భుతంగా మ్యాచ్ని గెలిచారు. అయితే ఈసారి జింబాబ్వే బ్యాట్స్మెన్ అంత ఈజీగా పట్టు వదలలేదు. మెయిన్లీ ఇప్పటివరకు చూసుకుంటే సిరీస్లో వాళ్ళ ఓపెనర్స్ దగ్గర నుండి సరైన స్టార్ట్స్ రాలేదు. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం వాళ్ళ ఓపెనర్స్ ఏకంగా 63 పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అదే ప్రీవియస్కి సిరీస్లో వాళ్ళ హైయెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చూసుకుంటే కేవలం 7 మాత్రమే. బట్ ఈ మ్యాచ్లో మాత్రం మదివీర్య మరియు మురమాణి ఇద్దరు కూడా చాలా మంచిగా బ్యాటింగ్ చేశారు. సో పాపులర్ అయితే జింబాబ్వే టీం వికెట్ కోల్పోలేదు. బట్ మిడిల్ ఓవర్స్లో మన బౌలర్స్ కంబ్యాక్ చేశారు, ఎస్పెషల్లీ ది ఆల్రౌండర్స్. గత 2 మ్యాచ్ల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం 5 బౌలింగ్ ఆప్షన్ సరిగ్గా క్లిక్ అవ్వట్లేదని. అభిషేక్ శర్మ బౌలింగ్ చేసిన, శివం దుబే బౌలింగ్ చేసిన ఇద్దరు కూడా రన్స్ ఇస్తున్నారని చెప్పి మాట్లాడుకున్నాం. కానీ ఈ మ్యాచ్లో మన వాళ్ళు ఆ 5th బౌలింగ్ ఆప్షన్ ప్రాబ్లమ్ని కంప్లీట్లీ నలిఫై చేసేశారు. మెయిన్లీ మనకు ఫస్ట్ బ్రేక్ త్రో అందించింది అభిషేక్ శర్మనే. 9 overs 32 చేసిన మరుమాణి వికెట్ తీశాడు. అండ్ నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే శివం దుబే 25 చేసిన మదివీరే వికెట్ తీసుకున్నాడు. సో ఈ సిరీస్లో ఫర్ ది ఫస్ట్ టైం ఇద్దరికి వికెట్స్ లభించాయి. మెయిన్ అభిషేక్ శర్మకు తన ఇంటర్నేషనల్ క్రికెట్లో ఫస్ట్ వికెట్ లభించింది. ఈవెన్ ఆ తర్వాత చూసుకునే వాళ్ళిద్దరూ చాలా బాగా బౌలింగ్ చేశారు. అయితే డెత్ ఓవర్స్లో మాత్రం జింబాబ్వే బ్యాట్స్మెన్ మరోసారి కంబ్యాక్ చేశారు. ఎస్పెషలీ వాళ్ళ కెప్టెన్ సికిందర్ రాజా కేవలం 28 46 చేశాడు. అండ్ అతని ఇన్నింగ్స్లో చూసుకుంటే 3 sixes ఉన్నాయి. సో రాజా అయితే తన పవర్ఫుల్ బ్యాటింగ్తో కష్టాలు ఉన్న జింబాబ్వే టీం నాదుకున్నాడు. మెయిన్లీ డియాన్ మేరిస్తో కలిసి 5 wickets 47 పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. అండ్ ఈ పార్ట్నర్షిప్ వల్ల జింబాబ్వే టీం యొక్క స్కోర్ 150 దాటింది. సో లాస్ట్ 5 overs అయితే మన బౌలర్స్ కొంతవరకు రన్స్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ డెత్ ఓవర్స్లో 54 సమర్పించుకున్నారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మన వాళ్ళ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు పిచ్ మరీ అంత బౌలింగ్ ఫ్రెండ్లీగా లేదు, చాలా వరకు ఫ్లాట్ వికెట్లనే కనిపించింది. కానీ ఇలాంటి పిచ్ మీద కూడా మన బౌలర్స్ చాలా తెలివిగా బౌలింగ్ చేశారు. ఎస్పెషల్ ఆల్రౌండర్స్ అయిన అభిషేక్ శర్మ మరి శివం దుబే ఎక్కడ కూడా పూర్ బాల్స్ వేయకుండా చాలా టైట్గా బౌలింగ్ చేశారు. సో అభిషేక్ అయితే 3 overs 20 మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అండ్ దుబే చూసుకుంటే 2 overs 11 మాత్రమే ఇచ్చి 1 wicket తీసుకున్నాడు. ఇక వీళ్ళతో పాటు ఖలీల్ అహ్మద్ మరోసారి బ్రిలియంట్ బౌలింగ్, 4 overs 32 మాత్రమే ఇచ్చి 2 wickets తీసుకున్నాడు. మెయిన్లీ పాపులర్ చూసుకుంటే చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఒక ఎండ్లో డెబ్యూ చేసిన తుషార్ దేశపాండ్ ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ అతను మాత్రం చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. ఇక మిడిల్ ఓవర్స్లో యాజ్ యూజువల్ స్పిన్నర్స్ మరోసారి చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు. బిష్ణే 4 overs 22 మాత్రమే ఇచ్చాడు. అండ్ సుందర్ చూసుకున్న 4 overs 32 ఇచ్చి 1 wicket తీసుకున్నాడు. సో డెబ్యూ చేసిన ఒక దేశపాండే మాత్రమే కొంతవరకు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. బట్ స్టిల్ తను వేసిన 19 overs సికిందర్ రాజా లాంటి ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు. అండ్ దీనివల్ల జింబాబ్వే టీం యొక్క స్కోర్ 160 దాటలేదు, లేకపోతే వాళ్ళు ఈజీగా 160+ కొట్టుండేవారు. ఇక మన వాళ్ళ చేసింగ్ విషయానికి వస్తే ప్యూర్ డామినేషన్. మెయిన్లీ జైస్వాల్ చూసుకుంటే జింబాబ్వే బౌలర్స్ని ఉతికారేశాడు. కేవలం 53 93 చేశాడు. అండ్ శుభ్మన్ గిల్ చూసుకున్న స్టార్టింగ్లో కొంతవరకు స్లోగా ఆడినప్పటికీ ఆ తర్వాత పికప్ అయ్యాడు, 39 58 చేశాడు. సో వీళ్ళిద్దరు కలిసి తజ్జయంగా 156 పార్ట్నర్షిప్ యాడ్ చేసి మన టీమిండియాని చాలా సునాయాసంగా గెలిపించారు. ఇన్ఫ్యాక్ట్ జైస్వాల్ చూసుకుంటే పవర్ ప్లేలో వేరే వ్యవహారం చేశాడు. మొత్తం మన టీమిండియా 60 కొడితే అందులో 47 జైస్వాల్వే. అలాగే తన ఓవరాల్గా చూసుకున్న ఈ మ్యాచ్లో కేవలం 29 హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. సో జైస్వాల్ అగ్రెసివ్ బ్యాటింగ్ కారణంగా పవర్ ప్లేలోనే మ్యాచ్ మన టీమిండియా వైపుకి తిరిగేసింది. ఇక జింబాబ్వే టీం కంప్లీట్లీ మ్యాచ్ మీద ఆశలు వదిలేసుకుంది. అయితే మన వాళ్ళు మ్యాచ్ గెలిచినప్పటికీ సోషల్ మీడియాలో గిల్ మీద కొంతవరకు ట్రోల్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్లో జైస్వాల్ స్కోర్ చూసుకుంటే 93 అంటే సెంచరీకి కేవలం 7 దూరం లాగిపోయాడు. సో యాక్చువల్గా చూసుకుంటే 13 overs ముగిసేసరికి మన టీమిండియా స్కోర్ 128. ఇంకా మన వాళ్ళు మ్యాచ్ గెలవడానికి 25 చేయాలి. అండ్ ఈ టైంలో జైస్వాల్కి ఇండివిజువల్ స్కోర్ చూసుకుంటే 83 అంటే సెంచరీకి ఇంకా 17 దూరంలో ఉన్నాడు. దీంతో ఈజీగా సెంచరీ కంప్లీట్ అవుతుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఈవెన్ గిల్ కూడా 50 కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. బట్ 14 overs చూసుకుంటే శుభ్మన్ గిల్ జైస్వాల్కి ఎక్కువ స్ట్రైక్ ఇవ్వలేదు.
14 ఓవర్లు 5 బంతులు ఆడేసి లాస్ట్ బాల్కి జైస్వాల్కి స్ట్రైక్ ఇచ్చాడు. బట్ చివరి బాల్కి సింగిల్ రాలేదు. దీంతో నెక్స్ట్ ఓవర్లో మళ్ళీ గిల్కే స్ట్రైక్ వచ్చింది. అండ్ అతను ఫస్ట్ బాల్కి 2 రన్స్ తీసి 50 కంప్లీట్ చేశాడు. ఈ టైంలో చూసుకుంటే జైస్వాల్ స్కోర్ 83 దగ్గర ఉండిపోయింది. అండ్ మన టీమిండియా మ్యాచ్ కలవాలంటే ఇంకా 16 పరుగులు చేయాలి. సి పాయింట్ ఎఫ్ టైంలో కూడా జైస్వాల్కి సెంచరీ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అతనికి 17 పరుగులు కావాలి. అండ్ మన టీంకి చూసుకున్న టార్గెట్ 16 పరుగులే, ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో అప్పటికి గిల్ యొక్క 50 కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ బాల్ నుంచి సింగిల్స్ తీసి జైస్వాల్కి స్ట్రైక్ ఇస్తాడని చెప్పి అందరం ఎక్స్పెక్ట్ చేశారు. ఐ మీన్ క్యాప్టెన్గా జైస్వాల్ని సెంచరీ చేసేందుకు ప్రాచేస్తాడని చెప్పి అందరం అనుకున్నాం. బట్ గిల్ మాత్రం తన 50 కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ బాల్కి 6 కొట్టాడు. దీంతో జైస్వాల్ యొక్క సెంచరీ అసలు కంప్లీట్లీ చెరిగిపోయాయి, ఎందుకంటే సిక్సర్ తర్వాత మన టీం గెలవడానికి 10 పరుగులు సరిపోతాయి. బట్ జైస్వాల్ సెంచరీ కంప్లీట్ చేయాలంటే 17 పరుగులు కావాలి. సిక్స్ కొట్టుకున్న అతను సింగిల్ తీసి ఉంటే మేబీ జైస్వాల్ సెంచరీ కంప్లీట్ చేసి ఉండేవాడు. అండ్ దీనివల్ల ఇప్పుడు శుభ్మన్ గిల్ మీద ట్రోల్స్ వస్తున్నాయి. అతను ఒక సెల్ఫీస్ ప్లేయర్ జైస్వాల్ని సెంచరీ కంప్లీట్ అవ్వకుండా చేశాడని చెప్పి అతని ట్రోల్ చేస్తున్నారు. సో విషయంలో అయితే మనం శుభ్మన్ గిల్ని తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే అతని సిరీస్లో క్యాప్టెన్ అయినప్పటికీ T20 ఫార్మాట్లో అతనికి ప్లేస్ కావాలంటే ఖచ్చితంగా రన్స్ కొట్టాలి, ఎందుకంటే మనకు ఓపెనింగ్ కోసం ఎంత కాంపిటీషన్ ఉందో క్లియర్గా చూస్తున్నాం. సో గిల్ టీంలో తన ప్లేస్ను సాలిడిఫై చేసుకోవాలంటే వీలైనా ఎక్కువ రన్స్ కొట్టాలి. మెయిన్ అప్పటివరకు చూసుకుంటే అతని స్ట్రైక్ రేట్ తక్కువగా ఉంది, ఈ 6 తర్వాత 140స్లోకి వెళ్ళింది. సో శుభ్మన్ గిల్ అయితే టీంలో తన ప్లేస్ను పదిలం చేసుకోవడానికి ఇలా ఆడవలసి వచ్చింది. అండ్ విచ్ ఈస్ ఇండైరెక్ట్లీ కాస్టెడ్ జైస్వాల్ 100. అదే మేబీ ఎవరైనా సీనియర్ ప్లేయర్ ఉండుంటే జైస్వాల్ సెంచరీ కోసం ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి టీంలో స్పాట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. బట్ ఇక్కడ గిల్కు అంత గ్యారంటీ లేదు, ఇన్ఫాక్ట్ జైస్వాల్ నుంచే కాంపిటీషన్ ఉంది అతనికి. సో గిల్ అయితే ఇక్కడ క్యాప్టెన్గా ఆలోచించలేదు, టీంలో తన ప్లేస్ను సాలిడిఫై చేసుకోవడం కోసం ఒక ప్లేయర్గా థింక్ చేసి ఆడాడు. అండ్ దీనివల్ల జైస్వాల్ సెంచరీ కంప్లీట్ కాలేదు. అదే అతను ఒక క్యాప్టెన్లో ఆలోచించుంటే మేబీ జైస్వాల్ సెంచరీ కంప్లీట్ అయ్యి ఉండేది. బట్ ఇప్పుడు గిల్ 6 కొట్టడని ట్రోల్ చేస్తున్న వాళ్ళు అంతకుముందు 6 కొట్టలేదని ట్రోల్ చేశారు. ఐ మీన్ జైస్వాల్ ఒక ఎండ్లో స్పీడ్గా బ్యాటింగ్ ఆడేస్తున్నాడు, బట్ గిల్ ఏమో స్లోగా ఆడుతున్నాడు. దీంతో కొంతమంది అభిషేక్ ఓపెనర్కి వచ్చి నుండి బ్యాటింగ్ మ్యాచ్ అయిపోయేది, గిల్ ఒక స్లో ప్లేయర్ అంటే అతను ట్రోల్ చేశారు. కానీ చివరిలో అతను స్ట్రైక్ రేట్ పెంచుకోవడం కోసం వేగంగా ఆడితే సెంచరీ చేయనివ్వలేదంటూ మళ్ళీ అతను ట్రోల్ చేస్తున్నారు. సో ఫర్షర్ ఇద్దరు యంగ్స్టర్సే కాబట్టి మనం ఎవరిని ట్రోల్ చేయవలసిన అవసరం లేదు, ఇంకా వాళ్ళకి బోల్డ్ అంత కెరియర్ ఉంది, బోల్డ్ అని సెంచరీస్ కొట్టుకోవచ్చు. మెల్లి కొంతమంది శుభ్మన్ గిల్ని బాబర్ అజమ్తో కంపేర్ చేస్తున్నారు, ఇదైతే ఒక ఫూలిష్ థింగ్, మీరే పర్సనల్ మైల్ స్టోన్స్ కోసం ఆడకూడదు, టీం కోసం ఆడాలని చెప్పి అంటారు. అండ్ ఇప్పుడు చూస్తేనేమో వేరే ప్లేయర్ పర్సనల్ మైల్ స్టోన్ రీచ్ అవ్వకుండా చేశాడని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. సో గిల్ ఏమి ఒక సీనియర్ ప్లేయర్ కాదు, అలాగే T20 ఫార్మాట్లో ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్ కాదు, ఎస్పెషల్ అతనికి సిరీస్లో క్యాప్టెన్స్ ఇచ్చిందే T20 ఫార్మాట్లో ప్లేస్ను సాలిడిఫై చేసుకోమని, అంటే ఇండైరెక్ట్గా నువ్వు రన్స్ కొట్టు టీంలో నీ ప్లేస్ను సాలిడిఫై చేసుకోని చెప్పి సంకేతం ఇచ్చారు. అండ్ ఎగ్జాక్ట్లీ గిల్ అదే చేశాడు. సో దీనైతే మరీ భూతద్దంలో పెట్టి చూడొద్దని చెప్పి నా మనవి. ఇక మన వాళ్ళు సాధించిన విక్టర్ అయితే మన టీమిండియాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ విక్టర్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ 150+ టార్గెట్ని మన వాళ్ళు 28 బాల్స్ మిగిలినకి ఎప్పుడు కూడా చేసి చేయలేదు. ప్రీవియస్కి ఎప్పుడు 2019 సంవత్సరంలో బంగ్లాదేశ్ మీద 26 బంతులు మిగిలినగా చేసి చేశారు 150+ టార్గెట్ను. ఈ మ్యాచ్ ద్వారా అయితే రికార్డును బ్రేక్ చేసి కొత్త రికార్డును తమ పేరును రాసుకున్నారు. అండ్ ఆల్సో రెండోసారి శుభ్మన్ గిల్ మరియు ఎస్ఎస్వి జైస్వాల్ మధ్య 150+ పార్ట్నర్షిప్ రావడం. ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ వెస్టిండీస్ మీద వీళ్ళిద్దరు కలిసి 165 రన్స్ యాడ్ చేశారు. అండ్ రన్ చేసేస్లో చూసుకుంటే మన టీమిండియాకు ఇది సెకండ్ హయ్యెస్ట్ పార్ట్నర్షిప్. సో మన కుర్రలు అయితే చాలా డామినేటింగ్ వేలో మ్యాచ్తో పాటు సిరీస్ను కూడా గెలుచుకున్నారు. దీంతో మనం విక్టరీని సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ మన ఓన్ ప్లేయర్స్ మీద ట్రోల్స్ వేయకూడదు. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.